నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మ. రామారావు గారు, ప్రభాస్ అనుష్కను మనం సినిమాల్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, వేరు చేసి చూడలేము. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ ఇద్దరూ కలిపి ఏ సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఓ పక్క ప్రభాస్ గారికి కొంచెం హెల్త్ బాగాలేదని వింటూనే ఉన్నాము అండ్ అనుష్క గారు ఎక్కడున్నారో తెలియదు, సో కనిపించడం లేదు తను. సో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ వచ్చిందా, మళ్ళీ కలుస్తారా, అసలు ఏం జరగబోతుంది వీళ్ళిద్దరి జీవితాల్లో అనేది కూడా చాలా మందికి అభిమానులు కోరుకునే అంశం. ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా ఆశ్చర్యంగా ఉంది, తర్వాత కొంచెం ఆదుర్తగా కూడా ఉంది. ఎందుకంటే ప్రభాస్కి ఆరోగ్యం బాగాలేదు, ప్రస్తుతానికి వెళ్తే మరి అమెరికా వెళ్ళాల్సిన అవసరం వస్తుందేమో తెలియదు. అసలు ప్రభాస్కి అసలు బాగలేదంటేనే అవును అమెరికా వెళ్ళేంత బాధ ఏమి వచ్చింది ఆయనకి? హెల్త్ లో కొంచెం ఏదో తేడా, జ్వరం ఏదో అన్నారు అంతే కదా? జ్వరం కాదమ్మ, హెల్త్ తేడా వచ్చిందట. అలాగే ఇప్పుడు హెల్త్ బాగాలేని వాళ్ళు రేణు దేశాయ ఉంది, ఇప్పుడు ప్రభాస్ కూడా ఉన్నాడు. అయితే ఏంటి చెప్పొచ్చేది ఏంటంటే, ప్రభాస్కి హెల్త్ ఏమాత్రం బాగోలేకపోయినా అసలు వచ్చి వాలిపోయేది అనుష్క, అలాంటిది ఎందుకు రాలేదు? ప్రభాస్కి అనుష్కకి మధ్య గ్యాప్ ఏమైనా వచ్చిందా? అసలు ఎంతవరకు వెళ్ళింది? కృష్ణరాజు డైరీలో ఏమో రాశాడు, ఆ రాసిన దాంట్లో అనుష్క పేరు ఉందనేటువంటి కొన్ని పుకార్లు షికార్లు చేశాడు. అంటే మన కృష్ణరాజు గారు డైరీలో ఏదో రాశారు, అందులో అనుష్క పేరుంది. అంటే అనుష్క పేరు ఎందుకు ఉందంటే ప్రభాస్ని పెళ్లి చేసుకోమని అని అప్పుడు పుకార్లు షికార్లు. కానీ అప్పట్లో కృష్ణరాజు గారే అనుష్కను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు, సినిమా వాళ్ళు వద్దు మనకి, బయట వాళ్ళే తెచ్చుకుందామన్న ఉద్దేశంతో కృష్ణరాజు గారే మోకాలడ్డారనే వార్త కూడా వచ్చింది కదా. మోకాలడ్డడం అనే వార్త కృష్ణరాజు గారు బ్రతుకున్నప్పుడు వచ్చింది. అదే కృష్ణరాజు గారు శివ సాహిత్యం పొందిన తర్వాత తెలుసుకున్నటువంటి వ్యవహారం ఇది. అప్పుడు అసలు ఆల్మోచాలు కృష్ణరాజు గారు అంటే కాలు చేసిన సమయంలో ఆవిడ ఇక్కడే ఉంది, ఆ 3 డేస్ ఇక్కడే ఉంది. ఆల్మోస్ట్ ప్రభాస్ని బాగా చూసుకుంది, అంటే ఇక అబ్బాయి భార్య భర్తలు కదా చాలా బాగా చూసుకుంటుంది అనుకున్నమాట. అట్లాంటిది మళ్ళీ ఎందుకు ఏ వచ్చిందో వాళ్ళిద్దరి మధ్య అనేది చాలా ఆశ్చర్యకరం అన్నమాట. విశ్వసనీయ సమాచారం ప్రకారంగా కూడా ఏమి తెలియటం లేదు. అలాగని ఇద్దరు దూరం అయిపోయారంటే దూరం అవటం లేదు, అలాగని అనుష్క ఎవరినైనా పెళ్లి చేసుకోబోతుందా అంటే లేదు, నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటే అని అంటుంది. ఆ ప్రేమ ఎవరో చెప్పనంటుంది. ఎవరో కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే కావచ్చు అంటుంది. అలా జనాలేమో డైవర్ట్ చేస్తుంది, ఈయనేమో ఇంకా అలా కాదు నేను చెప్తాను కదా, మీరు చెప్పకుండా నేను పెళ్లి చేసుకోను కదా అంటున్నాడు. కానీ అనుష్క అనే పేరు చెప్పటం లేదు. బట్ అనుష్కతోని మాత్రం చాలా ఒక ఆల్మోస్ట్ యాజీ ఇద్దరు కపుల్ లాగా బిహేవ్ చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కృషి సన్నం వచ్చి అంత ఎక్కువ డేటింగ్ చేస్తున్నట్టుగా ఉంది. డేటింగ్ చేస్తున్నారంటారో లేకపోతే ఆయనతో మామూలుగా కలిసి ఎక్కువగా కాలక్షేపం చేస్తుందో తెలీదు. కానీ ఎలా పరిచయం అయింది వీళ్ళిద్దరికి? కృతిసనానికి పరిచయం ఎలా పరిచయం? మామూలు ప్రభాస్ అంటే పెద్ద రొమాంటిక్ హీరో కదా, అలా పరిచయం అయింది. ఈ మధ్యకాలంలో సినిమాలు ఏం చేయలేదు కదా, రాజేశ్యాం తర్వాత సినిమాలు చేయలేదు కదమ్మా. అందువల్ల మరి నాకు పండి ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ క్రిస్టియన్తో కొన్ని పిక్స్ చూసా, ఫోటోగ్రాఫ్స్ చూసా. అందువల్ల ఈయన మరి ఏమిటి, ప్రభాస్ అంతకుముందు కృష్ణరాజు ఉండేవాడు, కృష్ణరాజు ఏమైనా లీక్ ఇచ్చేవాడు, ఇప్పుడు లేదా శ్యామలాదేవి ఉండేది, ఆ శ్యామలాదేవి ఏమైనా లీక్ ఇచ్చేది, ఇప్పుడు శ్యామలాదేవి కూడా అంత లైమ్లైట్లో లేదు కదా, లైమ్లైట్లో లేదు అది. అందువల్ల ఇప్పుడు ఆయన గురించి ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ప్రభాస్ మదర్ అంటే ప్రభాస్ మదరు జనంలోకి రాదు, ఎంత ఏ ప్రాబ్లం వచ్చినా జనం మధ్యకి వచ్చి ఒక తన మనసులో బాబా చెప్పేంత ఆ స్థాయికి వెళ్ళలేదు. కనుక ఇప్పుడు అందరి $1,000 ప్రశ్న ఏమిటంటే, ప్రభాస్ నెక్స్ట్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు, పుంజకాలం కాస్త గడిచిపోయిన తర్వాత ఈయనేం చేస్తాడు, ఇన్ని రకరకాలుగా ప్రశ్నలు. అసలు ప్రభాస్ అనుష్క మధ్య కృతిసననే చిచ్చు పెట్టింది అనుకోవచ్చా? కృతిసననే చిచ్చు పెట్టింది అంటే ఒక చిచ్చు పెట్టేంత మాత్రంలో దూరం అయిపోయేటువంటి అంత తేలికపాటి ఫ్రెండ్స్ కాదు
వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంది. వాళ్ళు అలాగైతే ఎప్పుడో దూరం అయిపోయేవాళ్ళు కదా, ఎందుకంటే అలా కాదు. కానీ ఎందుకో కృతి సన్నను వెంటబడుతుంది, ఆయనకి వెంటబడుతుంది. కానీ ప్రభాస్కి వాళ్ళ రేంజ్కి, ప్రభాస్ అలవాట్లకి కృతి సన్నను లాభం లేదు. అనుష్కే సూట్ అవుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చూసావా, వాళ్ళకి ప్రభాస్కి కానీ కృష్ణరాజు కానీ శ్యామలాదేవి కానీ రాత్రికపు అలవాట్లు ఎక్కడికి పోవు. చెప్పులు బయట తీసి వెళ్ళాలి, వలిస్తే మజ్జిగ తాగాలి, నీట్గా తాగాలి, సగం ఉంచేసామని మరి కుదరదు. అలాగే అంతా కూడా భోజనం కూడా పెట్టి పెట్టడం, వాళ్ళు పెట్టినట్టుగా తినాలన్నమాట. ఒక రాత్రికప్పు అలవాట్లు, రాత్రికప్పు హుందాతనం కనిపిస్తుంది. ఈ అన్నింటినీ కూడా మెయింటైన్ చేయాలంటే ఆవిడే మెయింటైన్ చేస్తుంది, అనుష్క మెయింటైన్ చేస్తుంది. మిగతా వాళ్ళు మెయింటైన్ చేయలేరు, చేస్తే వెంట బయటకు పొమ్మంటారు అన్నమాట. అది వాళ్ళకి ఏముండా లేకపోయినా రాత్రికపు మర్యాదలు ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా ఏ ఆడపిల్లకైనా తను ఇష్టపడే వ్యక్తితో వేరే వాళ్ళు చనువుగా ఉంటున్నారు అని అంటే ఆ పొజిటివ్నెస్ ఉంటుంది ఖచ్చితంగా. సో మేబీ కృతి సన్నంతో ఆ ఫొటోస్ చూసి, లేకపోతే వీళ్ళు ఎక్కడైనా దగ్గర అయ్యారనే ఉద్దేశంతో మేబీ అనుష్కే ఆ గ్యాప్ పెట్టింది అనుకోవచ్చు కదా. అంటే అంత తేలికపాటి మనసు కాదట నేను అనుష్కది. అంటే బాగా న్యాచురల్గా ఎవరైనా చేసేది అదే. కృతి సన్నను దగ్గర అయినట్టే ఏ హీరోయిన్ అయినా లేదా ఏ ఆడపిల్లైనా చేసేది ఏంటంటే అలాగే చూసావా, ఇంతకాలం నన్ను ప్రేమించి ఇంకొకరితో తిరుగుతున్నాడు అని అనుకుంటారు. కానీ ప్రభాస్ అలా అనుకోవడానికి వీల్లేదు, అలాగే అనుష్క కూడా అలా అనుకోవడానికి వీల్లేదు అన్నమాట. ఎందుకంటే హీజ్ మై ఫ్రెండ్, ఏదో సందర్భం వచ్చింది తిరుగుతున్నారు మళ్ళీ వెళ్ళిపోతారు అలా అనుకుంటుంది. కానీ జనరల్గా అంత వీక్ మైండ్ కాదేమో. జనరల్గా హీరోయిన్స్ మీద కూడా రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి, ఎవరో ఒకరికి లింక్ పెడుతూ ఉంటారు. బట్ అనుష్క గారికి అలా ఎవరి మీద రూమర్ లేదు, ఓన్లీ ప్రభాస్ గారు అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం, ఫ్రెండ్షిప్ అన్న మాట ఉంది. కానీ అనుష్క గారికి ఇంక వేరే ఏ హీరోతోనూ ప్రభాస్ అంటే ఫ్రెండ్షిప్ కాదు. వీళ్ళిద్దరు అమెరికా వెళ్ళారు, అమెరికాలో కొన్నారున్నారు, చాలా దే ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అంటే ఫ్రెండ్షిప్ని వాళ్ళకి ఎవరు ఎంజాయ్ చేయలేదు. అలాగే భాషల్లో అనుష్క కొమ్ము కాచినట్టుగా ఎవరు కాచలేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుందంటే భాషల్లో తెలుస్తుంది. ఆ భాషల్లో మాత్రం చాలా పాలు పంచుకుంది అనుష్క. కనుక దే ఆర్ వెరీ గుడ్ కపుల్. డెఫినెట్గా ఆ కపుల్కి ఒక ప్రత్యేకత ఉందని మనం నమ్మాలి. ఇప్పుడు ప్రభాస్ గారికి సరైన హిట్ లేదు, కొంచెం డిప్రెషన్ లోనే ఉన్నారు, అండ్ హెల్త్ కూడా మాట మాటికి జ్వరం వస్తుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ టైంలో దగ్గరుండి చూసుకోవాలి అనుష్క గారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. బట్ ఇండస్ట్రీ పరంగా ధైర్యం అని చెప్పే కృష్ణరాజు గారు లేని టైంలో అనుష్క గారు ఉండాలి కదా, ఎందుకు దూరం జరిగారు? అవును, ఏమో వస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ప్రభాస్ కానీ అమెరికా వెళ్ళడం నిజమైతే ప్రకాశం అనుష్క కూడా వెళ్తుంది, ప్రభాస్తో అనుష్క కూడా వెళ్తుంది అన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇది నో క్వశ్చన్, షీ విల్ గో అలాంగ్ విత్ ప్రభాస్. అంటే ఎవ్వరు అనుష్క అలానే ప్రభాస్ మధ్య చిచ్చు పెట్టలేదు అంటారు, పెట్టలేరు అని కూడా చెప్తారు మీరు. అవును, అంత వీక్ ఫ్రెండ్షిప్ కాదంట అనమాట. ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసినట్టయితే మూడో వీక్కి వచ్చి వాడు చిచ్చు పెట్టాడంటే వాళ్ళు చాలా వీక్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అందువల్ల అలాగా అంటే ప్రభాస్కి అనుష్ మీద కోపం వచ్చేసి చూడు అనుష్ నేను చేస్తానని ప్రభాస్ అనుకొని, అనుష్కేమో ప్రభాస్ మీద కోపం వచ్చి ఎవరైనా ఎంత చేశారు నాకు మరి పైగా పెద్ద రాజు ఇది అనే పరిస్థితి మామూలు సాదాసీదా ఆడామంగల్లా ఉంటారు. కానీ వీళ్ళు చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 5 ఇయర్స్ నుంచి ఒక ప్రాణంగా ఉంటున్నారు కదా. అంత స్నేహం బాహుబలి 1 అంతే కదా, అప్పటి నుంచి వీళ్ళు ప్రాణ స్నేహితులు. అంతకుముందు కూడా మిర్చి చేశారు చేశారు కానీ ఎక్కువ టాక్ రావడం బాహుబలి దగ్గర నుంచి వచ్చింది. ఇంతవరకు స్నేహం ఆయన అలాగా మనకు అరచేతుల్లో ఒక ప్రమిదని గాలి వేసకుండా కాపాడుకున్నట్టుగా ఆ ప్రభాసం అలా కాపాడుకుంది కనుక మున్ముందు కూడా అలాగే కాపాడుతుందని నా విశ్వాసం. చూద్దామండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.